నెల్లూరు నగరం ప్రశాంతి నగర్ బ్రహ్మానందపురంలోని ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్లో నెల్లూరు జిల్లా యోగాసన క్రీడల ఛాంపియన్ పోటీలు జరిగాయి. కార్యక్రమాన్ని యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ సింహపురి కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీఫ్ అబ్జర్వర్ బాలసుబ్రహ్మణ్యం విచ్చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు విద్యార్థులకి యోగాసన ప్రాముఖ్యతను తెలియజేశారు. అనంతరం స్కూల్ కరెస్పాండెంట్ పెనుపల్లి కృష్ణ చైతన్య ఎంట్రీ న్యూస్ తో మాట్లాడారు. తమ స్కూల్ యోగాకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. చీఫ్ అబ్జర్వర్ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ పెనుబల్లి బాబునాయుడు, ప్రిన్సిపాల్ శ్వేత సంధ్య, వైస్ ప్రిన్సిపాల్ సురేష్, ఉపాధ్యాయులు, సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు యోగాసన భారత్ అనుబంధంగా యోగాసన స్పోర్ట్స్ ఆఫ్ అసోసియేషన్ సింహపురి జిల్లా కేంద్రంగా జిల్లా స్థాయి యోగాసన పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో సబ్ జూనియర్సు, జూనియర్సు, సీనియర్సు ఒక 6 రకాల విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో పాల్గొని పార్టిసిపేట్ చేసి మొదటి 3 స్థానాల్లో విజేతలైన వారికి నెక్స్ట్ మంత్లో జరిగే రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలకు పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత నవంబర్లో జరిగే నేషనల్ స్థాయిలో జరిగే అస్సాంలో జరగబోతున్న కేంద్ర యోగాసన పోటీలకు, ఆ పైన ఖేలో ఇండియా, నెక్స్ట్ ఒలింపిక్స్లో కూడా యోగాని క్రీడగా తీసుకొని యాడ్ చేయడం వల్ల వీళ్ళని అంచెలంచెలుగా పైకి వెళ్ళి ఈ సర్టిఫికేట్స్ పొందిన వల్ల రిజర్వేషన్ కూడా విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కూడా 2% రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం కల్పించడం జరిగింది. తప్పనిసరిగా భవిష్యత్తులో కూడా ఇలాంటి అవకాశాలను నెల్లూరు జిల్లా విద్యార్థులందరూ కూడా సద్వినియోగపరుచుకొని ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఉపాధిని పొందవలసిందిగా ఈ సింహపురి జిల్లా అసోసియేషన్ యోగాసన తరపున ఆహ్వానించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అబ్జర్వర్గా రావడం జరిగింది. నేను ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరులో దర్గామెట్లో ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్లో యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ సింహపురి వారి ఆధ్వర్యంలో ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ని వేదికగా చేసుకొని జిల్లా స్థాయి యోగాసన కాంపిటీషన్స్ని నిర్వహించడం చాలా గొప్ప విషయం. ఈ కార్యక్రమంలో సింహపురి యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పెంచలేయ గారు, అదేవిధంగా రవీంద్ర గారు ఆధ్వర్యంలో అబ్జర్వర్గా, చీఫ్ అబ్జర్వర్గా బాలసుబ్రహ్మణ్యం గారు రావడం, అదేవిధంగా ఈరోజు దగ్గర 100 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఎన్రోల్మెంట్ చేసుకొని వివిధ ఆసనాలతో కూడా వాళ్ళ యొక్క సాధన ఏ విధంగా చేశారనేది ఈరోజు ఇక్కడ చూపించబోతున్నారు. మొదటి నుంచి కూడా ఎవెన్యూస్ విద్యా సంస్థ యోగాకి చాలా గుర్తింపుని ఇచ్చి యోగాని ప్రమోట్ చేస్తూ ఈరోజు మా విద్యార్థులు గత 5 సంవత్సరాల్లో జాతీయ స్థాయిలోనే పోటీల్లో పాల్గొనడానికి ముందుకొచ్చి చాలా బహుమతులు, ప్రశంసా పత్రాలను కూడా పొంది చాలా మాకు ఎవెన్యూస్ విద్యా సంస్థగా మాకు చాలా గర్వకారణం. రానున్న రోజుల్లో కూడా ఇలాంటి ఎన్నో సంస్థల్ని, యోగాసన సంస్థల్ని సహకారంతో యోగాని మరింత ప్రమోట్ చేసేదానికి కూడా మేము ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ అసోసియేషన్స్ కూడా వాళ్ళ బాధ్యతగా యోగాని ఒలింపిక్స్లో చేర్చే విధంగా అందరూ కూడా ప్రయత్నం చేయాలి. దాని ద్వారా ఎంతోమంది విద్యార్థులకి ఉపాధి అవకాశాలు కలగడమే కాకుండా ఎంతోమందికి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది ఒక పెద్ద ఉపాధి, అదేవిధంగా వ్యాపార అవకాశంగా కూడా కలిగే అవకాశం మనకు కనిపిస్తుంది. అదేవిధంగా యోగా అనేది మన ప్రాచీన భారతదేశంలో ఒక శాస్త్రం, ఆరోగ్య శాస్త్రం లాంటిది. ఆ శాస్త్రాన్ని మనం ప్రపంచం అంతా విస్తరించి మరీ మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని మరింతగా ప్రాచుర్యంలోకి తీసుకురావాల్సిందిగా అన్ని అసోసియేషన్స్ యొక్క బాధ్యతగా, ఈవెన్ మా ఎవెన్యూ స్కూల్ బాధ్యతగా మేము తీసుకుంటామని చెప్పడానికి ఎటువంటి ఆలోచన లేకుండా రాబోయే రోజుల్లో యోగాని మరింత ప్రమోట్ చేస్తామని తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అబ్జర్వర్ శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారికి, అలాగే టెక్నికల్ జాయింట్ సెక్రటరీ అనిల్ కుమార్ గారికి, మరియు ఈ యొక్క కార్యక్రమంలో నిర్వహించుకుంటూ మాకు చక్కని వేదికను, అదేవిధంగా సదుపాయాల్ని అందిస్తున్నటువంటి అవెన్యూ స్కూల్ కరస్పాండెంట్ గారు కృష్ణ చైతన్య గారికి,
అలాగే ప్రిన్సిపల్ గారు శ్వేతారాణం గారికి, మరియు నెల్లూరు జిల్లా కార్యవర్గ సభ్యులు ఉపాధ్యక్షులు రవీంద్ర గారికి, మరియు ఇక్కడ ఇచ్చేసినటువంటి మిగతా కార్యవర్గం, అదేవిధంగా ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అథ్లెట్స్ వారందరికీ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మిగిలిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అష్టాంగాలు 8 అంగాలు 8 జీవితం పరిపూర్ణం అవుతుంది. దీని తర్వాత ఇందులో విజేతలుగా మిగలాలన్నా కానీ ప్రాణాయామ ధ్యాన సాధన చాలా అవసరం. వాటిని కూడా వాటిలో మెలకువలు కూడా తెలుసుకొని సాధన చేస్తూ మీరు పరిపూర్ణమైన విజేతలుగా జీవితాంతం ఈ ఒక్క ఈవెంట్ కానీ అన్ని ఈవెంట్స్లో కూడా సింహపురి పిల్లలకు చాలా ప్రత్యేకత ఉంది. సింహపురి పిల్లలంటే భయం కూడా ఉంది. కొన్ని జిల్లాల్లో వీళ్ళు వస్తున్నారంటే మేము ఎక్కడ వెనబడిపోతామని ఆ ముద్ర చెరిగిపోకుండా నేషనల్ దాకా ఇక్కడ ఉన్న విద్యార్థులు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చేయడం ద్వారా చాలా గొప్ప వ్యక్తులుగా మేము సాధించాల్సినటువంటి అంశాన్ని మేము సాధించగలుగుతున్నాము అనేటువంటి కాన్ఫిడెన్స్తో చెప్తున్నారన్నమాట. సో మీరందరూ ఇప్పటికే గుర్తించుంటారు యోగా వల్ల ఉన్నటువంటి లాభాలన్నీ కూడా. అదేవిధంగా మెడిటేషన్ కూడా చాలా ఆవశ్యకతను రూపొందించుకొని ఉంది. కాబట్టి మనం ఎవ్వరూ దాన్ని మర్చిపోకుండా మన జీవితంలో ముందుకి వెళ్ళాలన్నప్పుడు వీటిని మనం ముఖ్యంగా ఆచరించాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది. అదేవిధంగా శ్రీ రవీంద్ర గారిని కూడా తన సందేశాన్ని వినిపించవలసిందిగా నేను కోరుతున్నాను. దీని మీద ఆ రోజు మనం 2015లో ఈ ఉద్యమాన్ని యోగాని స్టార్ట్ చేసేటప్పుడు మనకి 10 యోగా ఇన్స్ట్రక్టర్లు కూడా ఆఫీషియల్గా లేరు. తర్వాత ఈరోజు 200 మంది రాష్ట్ర మొత్తంలో కూడా 200 మందిని ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా వెల్నెస్ సెంటర్స్ అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే నెల్లూరు జిల్లాలో కూడా మనకి ఒక 15-20 మంది దాకా లేని పార్ట్ టైం యోగా ఇన్స్ట్రక్టర్ని ఏర్పాటు చేయడం కంటిన్యూగా జరుగుతుంది. కాబట్టి అట్లా మన వెల్నెస్ సెంటర్స్లో ద్వారా ఆరోగ్యానికే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా ఈ విధంగా మీరు అందరూ కూడా పార్ట్ టైంగా చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకోవడానికి మనకి ఆటోమేటిక్గా తెలుస్తుంది. అది యోగా సాధన ద్వారా దానికి ఉన్న ఒక శక్తి అలాంటిది. అదేవిధంగా మనలో ఉన్న మన మైండ్లో కానీ బాడీలో ఉన్న టాక్సిన్స్ని కానీ నెగిటివ్ థాట్స్ని కానీ అన్నింటినీ రిమూవ్ చేసుకోవాలి. మనల్ని మనం ఎప్పటికప్పుడు రెజ్యూనివేట్ చేసుకోవాలి. మన మైండ్ని బాడీని రిఫ్రెష్ చేసుకోవాలనుకుంటే యోగా అనేది ఒక చక్కటి టూల్ లాంటిది. దీని అందరూ కూడా మీరు మరింతగా సాధన చేసి మీ జీవితం యొక్క పర్పస్ ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్, హూ ఐ అనేది తెలుసుకోవాలంటే నిరంతరం యోగా చేయండి. మేము కూడా అవెన్యూస్ విద్యా సంస్థగా రాబోయే సంవత్సరాల్లో కూడా యోగాకి జాతీయ స్థాయిలోనే కాదు ప్రపంచ స్థాయిలో కూడా చాలా గుర్తింపు వచ్చింది. ఒలింపిక్స్లో కూడా యోగాని చేర్చే రోజు అతి దగ్గరలోనే ఉందని మనం వింటున్నాం. దానికి సింహపూరి స్టూడెంట్స్ సింహపూరి అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వారు అదేవిధంగా యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి అనుబంధ సంస్థగా ఉన్నారు. ఈవెన్ ఒలింపిక్స్ వారితో కూడా కొన్ని సహకారం ఉందని తెలియజేస్తున్నారు. దీని ద్వారా సంఘంలో ఉన్న పెద్దలు కావచ్చు కొంత ప్రోత్సాహకం అందించి మరింత మంది యోగా సాధకుల్ని తయారు చేసి ప్రపంచానికి అందించాల్సిన అవసరం ఉంది. ఈ పెరుగుతున్న ప్రపంచంలో ఈ మానసిక ఒత్తిడి కావచ్చు, నెగిటివ్ థాట్స్ కావచ్చు, వీటిలన్నింటినీ బ్యాలెన్స్ చేయాలంటే మీలాంటి సాధకులు ఈ ప్రపంచానికి చాలా అవసరం. మీరందరూ కూడా ఒక కృషితో ఈ యోగా సాధన ద్వారా మీరు ప్రపంచానికి ఆదర్శవంతులు అవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా నా శుభాశీస్సులు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎనర్జీ ఈజ్ నీతో క్రియేటెడ్, ఎనర్జీ ఈజ్ నీ ద క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయ్డ్ బట్ ఇట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్, రైట్? సో వి నీడ్ టు డ్రైవ్ ది ఎనర్జీ విత్ఇన్ అండ్ కన్జర్వ్ ఇట్. Then definitely everyone will have that ultimate essence of life, will be knowing everything telusukochu man enti indaga mana correspondents are cheptunnattuga. Yes, definitely we can know maniki inner ga unda soul prathi sari kuda meeku feel ochuntundi. Manu e pani chesina kuda manalni maniki cheptu untundi, yes,
you're doing this right. No, no, this is wrong. But sometimes we overlook it. So ala overlook kani kunda manalni manam telusukoni right path lo we drive chesede meditation and yoga. So I request all the students to please, you know, enrich yourself by participating such kind of things. It's not only for the sake of medals or certificates or no, it's for ourselves. Ultimately the slogan is health is wealth. కరోనా పీరియడ్ లో మనం చూసాం మనకి ఎన్ని కోట్లు ఉన్నా కూడా పనికి రాలేదు, అవునా? అల్టిమేట్ గా ఏమి అవసరమైంది అక్కడ? మన యొక్క ఆరోగ్యం, అవునా కదా? ఎన్ని కోట్లు ఉన్నా కూడా మనిషి యొక్క ప్రాణాన్ని కాపాడుకోలేదు, అవునా? అర్థమవుతుందా? సో అందరూ కూడా చక్కగా ఇలాంటి అవకాశాలని పొందుపరుచుకొని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. Thank you. ఎల్లవేళలా విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.